విషయాన్ని మనం ఫస్ట్ పరిశీలించాలి. అందులో కూడా సమర్థులైనటువంటి నాయకులు ఎవరు, ఎందుకంటే రేపు నాయకుల సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ పార్టీలు విజయం సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఇప్పుడు ముక్కోణపు పోరు అని చెప్పిన అనుకున్నారు ఇప్పటివరకు అందరూ కూడా. మరి ముక్కోణపు పోరు జరుగుతుందా, చతుర్ముఖ పోరు జరుగుతుందా? ఎందుకంటే బీఆర్ఎస్ ఏపీ విభాగం పేరుతో ఇప్పుడు కేసీఆర్ ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి, దానికి ఒక శాఖ అధ్యక్షుని నియమించినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో సంక్రాంతి తర్వాత, ప్రధానంగా సంక్రాంతి తర్వాత 18వ తారీఖున టీఆర్ఎస్ ఒక భారీ సభకి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఖమ్మం జిల్లాలో ఈ సభ నిర్వహించాలని 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని కేసీఆర్ ఆశిస్తున్నారు. అంటే ఈ సభ జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత తొలి సభగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ తొలి సభ ద్వారా ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ విధానంగా భారత రాష్ట్ర సమితి ఏ విధంగా ఆవిర్భవించబోతోంది, దాని ఐడియాలజీ ఏంటి, దాని సిద్ధాంతాలు ఏంటి, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వాళ్ళు అనుసరించబోయేటువంటి మార్గం ఏంటి, అందులోకి రాబోయేటువంటి నాయకులు ఏంటి, కలిసి రాబోయేటువంటి నాయకత్వం ఏంటి వివిధ రాష్ట్రాల్లో. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ చెప్పారు ఒక 8 రాష్ట్రాల్లో వివిధ శాఖలను నియమించేటువంటి పరిస్థితి, చివరికి అనుబంధ విభాగాలతో పాటు పూర్తి స్థాయి నిర్మాణానికి భారత రాష్ట్ర సమితి వెళ్ళబోతోంది అనేటువంటి మాట చెప్పారు. మరి ఇప్పుడు ఈ భారీ బహిరంగ సభ ద్వారా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎటువంటి మార్పు రాబోతుంది, ఇటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రెండు అంశాలను వాటిని బేరీజ్ వేసుకుని మనం చూడాలి. కానీ సినిమా వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ అంత సీరియస్గా, పైగా రాంగోపాల్ వర్మ చేసేటువంటి కామెంట్స్ని అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయబోయేటువంటి, అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా అంకురించిన తర్వాత మొదటి సభ ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున ఈ నెల 18వ తారీఖున నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే గనక కార్యరూపం దాలిస్తే ఆ సభ ద్వారా ఎటువంటి సందేశాన్ని కేసీఆర్ ప్రత్యామ్నాయ రాజకీయ విధానంలో భాగంగా జాతీయ రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా భారత రాష్ట్ర సమితిని నిలబెట్టేటువంటి క్రమంలో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు, తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారం విషయంలో ఎటువంటి వ్యూహాన్ని ఆయన రూపొందించబోతున్నారు, అలానే ఆంధ్రప్రదేశ్లో పోరాటానికి, ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ని బలోపేతం చేయడానికి వేయబోయేటువంటి ఎత్తుగడలేంటి, ఈ అంశాలన్నిటికీ కూడా సమాధానాలు దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాజకీయాలు రాష్ట్ర చరిత్రను కానీ, రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యయనానికి నాందికి కానీ ఏ విధంగా మారబోతున్నాయి అనేది మనం వేచి చూడాల్సిన అంశాలుగా కనిపిస్తున్నాయి ప్రియాంక. సార్, అయితే నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ సమయంలో అంటే వైసీపీ మంత్రులు కొంతమంది ట్వీట్లు చేయడం జరిగింది, అంబటి రాంబాబు కావచ్చు ఇటు గుడివాడ అమర్నాథ్ కూడా, అంటే దత్త తండ్రి దగ్గరికి దత్తపుత్రుడు సంక్రాంతి మామూలు వసూలు చేసుకోవడానికి వెళ్తున్నాడు, ఇట్లా రకరకాల కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? సంక్రాంతికి మామూలు ఎవరు, దసరాకి ఇస్తారు మామూలు, సంక్రాంతికి ఇచ్చేవి వేరే కానుకలు ఉంటాయి. కాబట్టి చూద్దాం, ఎందుకంటే సంక్రాంతి పండుగకి కోడి పందేలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, తెలుగు నాయకులు అందరూ కూడా ఒక దగ్గరకు వస్తారు కాబట్టి ఎటువంటి రాజకీయం జరుగుతుందో చూడాలి. అయితే చాలా తొందరపాటు రాజకీయాలకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ఉలికిపాటు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే అధికార పార్టీలో కనిపిస్తుంది. మొన్న మధ్య కేసీఆర్ గారు బీఆర్ఎస్ని ఏర్పాటు చేసినటువంటి ప్రకటన చేసిన వెంటనే కూడా కొన్ని రకాల విమర్శలు చెలరేగినాయి. అటు టీఆర్ఎస్, అటు జనసేన పార్టీ నాయకులు కావచ్చు, ఇటు వైసీపీ నాయకులు కావచ్చు, అందరూ ముందుగానే ఒక చీలిక రాజకీయం అంటూ ఒక వర్గం బయలుదేరింది. ఇప్పుడు మరి మాట్లాడేదానికి ఆ నాయకులు కూడా సమాధానం చెప్పాలిగా, లేదంటే అక్కడ ఒక క్యాష్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, అగ్రిమెంట్ ఒప్పంద రాజకీయాలు నడుస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఏ ఒప్పందాలు ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిశారనేటువంటి విషయంలో కూడా, అందుకే ఏంటంటే ఒక వేలు అటు చూపిస్తే 4 వేలు ఇటు చూపిస్తాయి అనేటువంటి ఉంటుంది రాజకీయాల్లో, అది మరీ ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏకైక అంటే ఒంటరి శక్తిగా, ఒంటరి పార్టీగా మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో అధికార వైసీపీ ఉంది, ఆ పార్టీతో కలిసేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడంలా. ఫస్ట్ విషయం ఏంటంటే ఎవరు కూడా ఆ పార్టీతో కలవట్లా, ఆ పార్టీ కలుపుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం కాదు. మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఆ పార్టీని దూరం పెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు కాదు, పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు అన్ని సందర్భాల్లో దూరం పెట్టినటువంటి పరిస్థితి. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి దాన్ని అధికారంలో తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అధికారాన్ని నిలబెట్టుకునేటువంటి క్రమంలో ఎటువంటి ఎత్తుగడలు వేయాలనేటువంటి విషయాల్లో ఆలోచించడం మానేసి ఎదుటి పార్టీల మీద బురద జల్లడం, ఎదుటి పార్టీల నాయకుల క్యారెక్టర్ని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలు సమాధానం చెప్తుంది, ఎందుకంటే అల్టిమేట్గా వీళ్ళు ఎన్ని వాదనలు వినిపించినా కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు తీసుకోబోయేటువంటి నిర్ణయం, ఓటు హక్కు ద్వారా వాళ్ళు చెప్పబోయేటువంటి తీర్పు ఆ రాజకీయాలపైన ప్రభావం చూపుతుంది. అందుకనే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఇచ్చినా కానీ, అలానే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి రాజకీయాలు చేయాలనుకున్నా కానీ, ఏదైనా కానీ ఆహ్వానించదగ్గ పరిణామంగానే చూడడం అధికార పార్టీ నాయకులు ముందు నేర్చుకోవాలి. అలా కాకుండా అందరిపైన విమర్శలు చేసి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తే కనుక తర్వాత ఇబ్బందులు పాలయ్యేది కూడా అధికార పార్టీ నాయకులే అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మినహాయింపులు ఎవరికీ ఉండవు, అన్ని పార్టీలకు కూడా అది వర్తిస్తుంది కంపల్సరీ. ఆంధ్రప్రదేశ్లో మార్చి నెల తర్వాత కనుక
అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రయత్నం గనక వైసీపీ చేస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి సన్నద్ధమై విపక్షాలన్నీ కూడా ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినా మనం అదే అనుకోవాలి. అదే కోణంలో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆవిర్భవించినా కానీ అదే విధంగా అనుకోవాలి. సంక్రాంతి తర్వాత జరగబోయేటువంటి పరిణామాల్లో బీఆర్ఎస్ భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో విస్తరణ కార్యక్రమాలు చెప్తే కూడా ఈ మార్చి నెల తర్వాత జరగబోయేటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకునే రాజకీయ చదరంగంలో ఏ పార్టీకి ఆ పార్టీ అడుగులు వేస్తోంది, సమర్థుడైనటువంటి నాయకుడు ఎవరు, వీళ్ళందరిలో కూడా ఎవరు సమర్థత ఉన్నటువంటి నాయకు, ఎవరి క్వాలిఫికేషన్స్ వాళ్ళకు ఉంటాయి, దాని ప్రకారం ప్రజలు అంచనా వేసుకుని నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు. ఏ పార్టీ అయినా కానీ ప్రజల ముందరికి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఆ హక్కును వాళ్ళు వినియోగించుకుంటారు. ప్రజలు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ఓటు హక్కు ద్వారా చెప్పబోయేటువంటి తీర్పు ప్రజామోదానికి తార్కాణంగా మనం చూడాల్సి ఉంటుంది ప్రియాంక. సరే, ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా పేరుంది. ఇప్పుడు ఆయన అడ్మినిస్ట్రేషన్తో పోలిస్తే జగన్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు చూస్తే మీరు అన్నట్లుగా బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెట్టింది, బీఆర్ఎస్ ద్వారా తోట చంద్రశేఖర్ గారు అడుగుపెట్టారు, ఆయన నెంబర్ వన్ ఐఏఎస్ అధికారిగా ఆయనకు ఒక పేరుంది. ఇప్పుడు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ ముగ్గురులో ఎవరిది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజంగానే ఇప్పుడు మీరు రేజ్ చేసిన పాయింట్ అంటే అడ్మినిస్ట్రేటర్స్గా ఎవరు సక్సెస్ అవుతారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక రాజధాని లేని రాష్ట్రంగా, అలానే ప్రత్యేకంగా ఇచ్చినటువంటి విభజన చట్టం ద్వారా వచ్చినటువంటి హక్కులన్నింటినీ కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయకపోయినా కానీ మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించినటువంటి విధానం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉండడం వలన ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ప్రత్యామ్నాయంగా చూశారు. జగన్మోహన్ రెడ్డి గత 3.5-4 ఏళ్లుగా జరిపినటువంటి పరిపాలనలో ఆయన ఆశించిన స్థాయిలో చేశారా లేదా అనేది ఇప్పుడు చర్చకు పెట్టాల్సినటువంటి అంశం. కాబట్టి చంద్రబాబు నాయుడు గతంలో సూపర్ అడ్మినిస్ట్రేషన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే 1999లో అంతకు ముందు 96లో ఆయన అధికారంలోకి వచ్చిన క్రమంలో ఆ 8 సంవత్సరాల్లో ఆయన బాగా పనిచేసి ఉండొచ్చు. కానీ 2014లో వచ్చినటువంటి అవకాశాల విషయంలో మాత్రం ఆశించినంత ఆయన విజయం సాధించలేకపోయారు. కాబట్టి ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి వైపు చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు చూస్తే కనుక రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేయడం కానీ, సమస్యలు పాలు చేయడం కానీ, రాజధాని విషయంలో మరింత గందరగోళం సృష్టించడం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు బేరీజు వేసుకునేటువంటి అంశాలు. మిగతా రాజకీయ పార్టీల నాయకులు అంటారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన 9 ఏళ్లుగా పార్టీ నిర్మాణం విషయంలోనే ఇప్పటికీ ఒక స్పష్టత లేని పరిస్థితులను ఎదుర్కోవడం, మళ్ళీ 25 సీట్లకో 35 సీట్లకో పార్టీని ఒప్పందం అంటే అగ్రిమెంట్ చేసుకునేటువంటి ప్రయత్నాల్లోకి వెళ్ళిపోయారు. అంటే అది సక్సెస్ రేట్గా చూస్తారా? పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నటువంటి ఆయన అభిమానులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ ఇది అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తారా అంటే, కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి లోపాలు, ఈ నిర్ణయాల్లో ఉన్నటువంటి ముందు వెనక జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇంకా తోట చంద్రశేఖర్ గారు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఈజ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ. ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్గా చేసి వచ్చారు. ఇంకా అంటే ఆయన ఇంక ఇప్పుడు అడుగులు వేయబోతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది అనేది మనం చెప్పడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమైనా కానీ, మిరాకిల్ మ్యాన్ ఆఫ్ థానే అని పిలిచేవాడు తోట చంద్రశేఖర్ గారిని. ఒకప్పుడు మిరాకిల్ మ్యాన్ ఆఫ్ థానే అని పిలిచేవాడు. అంటే థానేలో ముంబైకి సవార్లో ఉన్నటువంటి థానే సిటీని పూర్తిగా అర్బనైజ్ చేయడంలో, మోడర్నైజ్ చేయడంలో ఆయన అనుసరించినటువంటి విధానాలు అద్భుతమైనటువంటి విజయాలు సాధించినాయి. అది అప్పుడు 1999-2000 ఆ సమయంలో, అందుకే ఆయనకి ప్రైమ్ మినిస్టర్ అవార్డు కూడా వచ్చింది ఆ సమయంలో. ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయ నాయకులుగా వాళ్ళని చూసేటువంటి క్రమంలో ప్రజలు వాళ్ళ వెంట ఎంతవరకు నడుస్తారు అనేది ఆ పార్టీల మెకానిజంను బట్టి ఉంటుంది. కాబట్టి ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేటర్గా ఆయన ప్రూవ్ అయ్యారు. కాకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చర్చకు వచ్చేటువంటి అంశం. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే 2024 ఎన్నికల లేదా 2023 ఎండింగ్లో వచ్చేటువంటి ఎన్నికల అనేటువంటి అంశాల మీద ప్రజలు ఒక ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయాలను బట్టి ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు, ఎవరు ఏ విధంగా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా సమర్థులైన నాయకులు అయితే రాష్ట్రంలో విభజన చట్టం ప్రకారం వచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలు 3 హామీలు ఉన్నాయి. ఒకటి ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా విషయంలో రాజకీయంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదాలు, రాజకీయంగా అచేతనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగిలిపోవడం వలన ఆ హామీ అనేది తొంగలో తొక్కినటువంటి పరిస్థితి ఉంది. కానీ మిగతా 2 హామీలు, రాజధాని నిర్మాణం విషయంలో కానీ, పోలవరం నిర్మాణం విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, అలానే రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు సమకూర్చుకునేటువంటి వెసులుబాట్లు కూడా ఉన్నాయి. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ గొప్పతనం ఇక్కడే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు పెట్టిన డెడ్ లైన్లు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2020 డిసెంబర్ నాటికి నీళ్లు ఇచ్చేస్తామన్నారు, అది పోయింది. ఇప్పుడు ఎప్పుడు కడతారో తెలియనటువంటి పరిస్థితి.
ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇరిగేషన్ గురించి తప్పితే మిగతా అన్ని డ్రైనేజ్ స్కీముల గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఆయన నోరు తెరిస్తే అదే అదో రకమైనటువంటి భాష వస్తున్నటువంటి పరిస్థితి ఉందనేటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పోలవరం విషయంలో ఆయన చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇక రాజధాని విషయంలో మొత్తం రాద్ధాంతమే నడుస్తుంది. ఒకవేళ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అయితే అమరావతి ఒక రాజధానిగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు కదా, అమరావతిలో నిర్మాణాలు జరిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఖచ్చితంగా రాష్ట్రానికి వస్తాయి కదా. ఆయన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనుకుంటే అమరావతిలో ఉన్నటువంటి నిర్మాణాలను కొనసాగిస్తూ మరో రెండు రాజధానుల ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చు కదా. ఆ ప్రయత్నాలు ఏమీ చేయకుండా పూర్తిగా అమరావతిని అటకెక్కించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్రాన్ని సమర్థంగా నిర్వహించేటువంటి ప్రాపర్ అడ్మినిస్ట్రేటర్, రియల్ అడ్మినిస్ట్రేటర్ అవసరం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే వీళ్ళందరి సామర్థ్యాన్ని ప్రజలు ఖచ్చితంగా బేరీజ్ వేస్తారు. చంద్రబాబు నాయుడిని ఆదరిస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇస్తారా? పవన్ కళ్యాణ్ని నమ్మి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకటే అయిపోతే ఇద్దరిలో ఎవరికి వేసినా ఒకటే కాబట్టి ఒకరిగానే ట్రీట్ చేస్తారా? లేదంటే ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ మిరాకిల్ మ్యాన్ ఆఫ్ థానే అనేటువంటి పేరు పొంది ఆయన దేశవ్యాప్తంగా కూడా ఐఏఎస్లోనే బెస్ట్ ఐడెంటిటీ తెచ్చుకున్నటువంటి తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీని ఆదరిస్తారా? ఇంకా ఏమైనా కొత్త పార్టీలు వచ్చి మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం అనేటువంటి ఎజెండాని మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకొస్తే అప్పుడు ప్రజల ఆలోచనలో పడి ఏ నిర్ణయాలు తీసుకుంటారు? ఇవన్నిటికీ కూడా కొంత సమయం కావాలి. ఆ సమయం ఇవ్వకుండా ఒక గందరగోళమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఎన్నికల తతంగాన్ని తూతూమంత్రంగా ముగించేస్తే అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ నేతలు ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చినా అడుగు బయట పెట్టడం ఆలస్యంతోనే విమర్శల దండకం అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రుల దగ్గర నుంచి మంత్రులు ప్రభుత్వానికి ప్రతినిధులుగా మాట్లాడాలి. ఒక్క ప్రెస్ మీట్లో కూడా ప్రభుత్వ ప్రతినిధులుగా మాట్లాడేటువంటి మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు. ఖచ్చితంగా రాజకీయ విమర్శలు చేయడానికి మాత్రమే మంత్రులు మీడియా ముందరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దుస్థితి. కాబట్టి ప్రజలు అన్ని విషయాలను కూడా గమనిస్తూ ఉంటారు. ఆ గమనంలో పెట్టుకున్నటువంటి విషయాలకు తగినటువంటి జవాబు చెప్పేటువంటి అవకాశం ఎన్నికల సందర్భంలో వస్తుంది. ఆ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని డిసైడ్ చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు ప్రియాంక. సార్, అయితే ఈరోజు కొంతమంది వైసీపీ మైనార్టీ సెల్ నేతలు కొంతమంది ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ గారిని కలిసి బీఆర్ఎస్ను ఏపీలో స్వాగతిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. దీని ఏ విధంగా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ గారు కూడా స్వాగతిస్తున్నామని చెప్పారు నిన్న. ఎందుకంటే అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక ఆనందదాయకమైనటువంటి విధానం అదే. ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ ఆహ్వానించాలి. మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటంటే రాజకీయ పార్టీ పెట్టాలని మీరనుకున్నా నేననుకున్నా కూడా పెట్టుకునేటువంటి వెసులుబాటు భారతదేశ పౌరుడైతే చాలు. ఈ దేశంలో రాజకీయ పార్టీ పెట్టడానికి అన్ని హక్కులు ఉన్నాయి. మనం అనుసరించాలనుకున్నటువంటి సిద్ధాంతాలు, మనం నమ్మినటువంటి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి హక్కు కూడా ఉంటుంది. ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి సిద్ధాంతాల్లో ఉన్న లోపాలపైన నిరసన తెలియజెప్పేటువంటి హక్కు, వ్యతిరేకత తెలియజెప్పేటువంటి హక్కు, దాని తీవ్రతను బట్టి దానిపైన ఉద్యమ నిర్మాణం చేసేటువంటి హక్కు కూడా ఆయా రాజకీయ పార్టీలకు ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రాంతీయవాదం నుంచి జాతీయవాదంలోకి మారి బీఆర్ఎస్ను విస్తరించాలనేటువంటి ఆలోచనను స్వాగతిస్తున్నాం, ఏపీ శాఖను ఏర్పాటు చేయడానికి కూడా అభినందిస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ నాయకులు వచ్చి తోట చంద్రశేఖర్ గారిని కలిశారంటే ఆయనే కాదు, కేసీఆర్ గారు ప్రారంభ ఉపన్యాసంలోనే చెప్పారు, అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా టచ్లోకి వస్తున్నారు. అంటే అక్కడ ఫిట్టింగ్ సరిగా లేని వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు అనేటువంటి మాట ఆయన ఉపయోగించారు. ఆ ఫిట్టింగ్ సరిగా లేని వాళ్ళందరూ సిట్టింగ్లు అయినా కానీ బయటికి వచ్చి వేరే పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. అలానే బీఆర్ఎస్కి ఉన్నటువంటి బలమైనటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ నాయకత్వం. ఎందుకంటే కేసీఆర్ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి పరిణామక్రమం, ఒక ఉద్యమ నేతగా ఉన్న దశ నుంచి కూడా గత 8 ఏళ్లుగా తెలంగాణను అభివృద్ధి పదంలో తీర్చిదిద్దినటువంటి విధానం, తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ని దేశవ్యాప్తం చేయడం ద్వారా, ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కూడు గూడు నీడ అనేటువంటి చాలా ప్రాథమికమైనటువంటి అంశాలని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఇవ్వడం ద్వారా, తెలంగాణలో ఆ నమూనాని సక్సెస్ చేయడం ద్వారా కేసీఆర్ ఒక జాతీయ నాయకుడిగా ఎదిగినటువంటి వైనం ఉంది కాబట్టి ఆ విధానాలని అన్ని రాష్ట్రాలకి వ్యాప్తం చేస్తామన్నారు. సాటి తెలుగు రాష్ట్రం, తోటి సోదరులుగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం ముందు ప్రారంభించాలనుకున్నారు కాబట్టి ఈ ప్రయత్నం చేశారు. కాబట్టి దీన్ని నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా కానీ పార్టీ వెనకాల నడిచేటువంటి అవకాశం ఉంది. ఈ నిర్మాణం జరగడానికి కొంత సమయం పడుతుంది. అందుకని నేను చాలా క్లియర్గా చెప్తున్నా, 18వ తేదీన జరగబోయేటువంటి టీఆర్ఎస్ పార్టీ 18వ తేదీన టెంటేటివ్గా డేట్ ఫైనల్ చేసింది, ఖమ్మంలో సభ పెట్టాలని చెప్పి నిర్ణయించింది. కాబట్టి ఆ సభ ద్వారా బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని కేసీఆర్ ప్రకటించబోతున్నారు. జాతీయ విధానం అనేది
తెలంగాణకు పరిమితమైనటువంటి విధానం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు 9 కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా సంబంధించినటువంటి విధానం. కాబట్టి ఈ ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా గానీ ఆ విధానాన్ని నచ్చితే అందులో ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎన్నికలకు పోయేటువంటి క్రమంలో ఆయా రాష్ట్రాల్లో గనక మద్దతు జనం మద్దతు కూడగట్టుకుంటే అధికారం రావచ్చు లేదా బలమైనటువంటి శక్తులుగా అవతరించినటువంటి తరుణంలో జాతీయ పార్టీల హోదాను సాధించొచ్చు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం రావచ్చు. కాబట్టి అటువంటి ఒక జాతీయ విధానాన్ని బీఆర్ఎస్ జాతీయ విధానం ఏంటనేటువంటి విషయాన్ని కేసీఆర్ ప్రకటించబోతున్నారు. అది ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఒక కదలిక వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు గతంలో జరిగిపోయినటువంటి చరిత్రను తవ్వుకుంటూ కూర్చుంటామా లేదంటే రాబోయేటువంటి భవిష్యత్తు గురించి ఆలోచిస్తామా అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది అనేటువంటి సంకేతాలని బీఆర్ఎస్ ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చింది. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో ఒకరిపైన ఒకరు అనేక విమర్శలు చేసుకున్నారు, అనేక రకాల ఆందోళనలు విమర్శలు ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. వాటిని పట్టుకొని ఈరోజు కూడా రాజకీయాలు నడుపుదామా లేదా రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మాతృ రాష్ట్రంగా చెప్పుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఆగిపోయింది, తెలంగాణ ఎక్కడికి దూసుకెళ్తుంది అనేటువంటి విషయాలను బేరీజు వేసుకుని తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభివృద్ధి చెందడం లేదు, దాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఆలోచిస్తామా. ఈ రెండు విషయాల మధ్య ఒక పోలిక తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తారు. ఆయన చేసినటువంటి విమర్శల్ని ప్రమోట్ చేస్తూ ఆయన్ని ఆంధ్రప్రదేశ్లోకి రానివ్వనేటువంటి వాళ్ళకు కూడా ఒక సమాధానం ఇస్తారు. కాబట్టి ఆ పార్టీ నిర్మాణ క్రమంలో ఇలాంటి నాయకులు ఎంతోమంది కలిసి వస్తేనే ఒక బలమైనటువంటి శక్తిగా ఆంధ్ర ప్రాంతంలో బీఆర్ఎస్ ఆవిర్భవిస్తుంది. ఆ క్రమంలోనే ఎన్నికలకు వెళితే ప్రజల మధ్య ప్రజల నుంచి వచ్చేటువంటి మద్దతును బట్టి బలమైనటువంటి పార్టీగా లేదా అధికారం దిశగా వెళ్ళొచ్చు, బలమైనటువంటి పార్టీగా రూపాంతరం చెందొచ్చు. జాతీయ రాజకీయాల్లో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించే వారికి కూడా రావచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ ఇప్పుడే చెప్పడానికి అవకాశం లేదు. కానీ పార్టీ విధానాన్ని ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా అనేక మంది కొత్త వాళ్ళు అంటే ఇప్పటికే సీనియారిటీ ఉన్న నాయకులు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి ప్రభావితులైనటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోకి రావడానికి ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రియాంక,